తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో ఏళ్ల తర్వాత రూపొందుతోన్న అత్యంత భారీ మల్టీస్టారర్ RRR. రాజమౌళి డైరెక్షన్ లో NTR, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మూవీ ఇదే. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఈ మూవీకి సంబంధించిన లొసుగులు బయటకు వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం IPL సందర్భంగా దానికి NTR బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఆ టైంలో కొందరు ఈ మూవీ గురించి అడిగారు. అంతకు ముందు చరణ్ కూడా చెప్పాడు, రాజమౌళి సినిమా చేద్దామన్నాడు కానీ కథ చెప్పలేదు అని. NTR కూడా అదే చెప్పాడు, చరణ్ చెప్పిందే నేను చెప్తున్నా అన్నాడు. అప్పుడు చాలా టైం ఉంది కదా అని వీళ్లు పట్టించుకోలేదు కానీ నిజానికి ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందంటున్నారు. అందున కథ తెలిసాక మరింత సమస్య అయిందట. RRR కథలో NTR కు చరణ్ పాత్ర అంటే ఇష్టమట. తన ఇమేజ్ ఫిజిక్ కు సరిపోయే పాత్ర అదట. కానీ ఆ పాత్రను రాజమౌళి రామ్ చరణ్ కు ఇచ్చాడు. తనకు పెద్దగా నచ్చని క్యారెక్టర్ NTR కు ఇచ్చాడట. సినిమా ప్రారంభానికి అతి తక్కువ టైంలోనే చెప్పడం వల్ల మార్పులు చేర్పులకు కూడా ఛాన్స్ లేకుండా చేశాడట రాజమౌళి. ఇన్నాళ్లు భారీ మల్టీస్టారర్ అని గొప్పలు పోయారు కాబట్టి ఇప్పుడు తప్పుకోవడానికి లేదు. అలాగే తనకు రాజమౌళి అంటే చాలా ఇష్టం, అందువల్ల జక్కనను బాధ పెట్టలేడు. కానీ తనకు ఆ పాత్ర చేయడం పెద్దగా ఇష్టం కూడా లేదట. ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నా రాజమౌళి పట్టించుకోవడం లేదని టాక్. అయితే చరణ్ పాత్రను తనకు ఇవ్వకపోయినా పర్వాలేదు, తన క్యారెక్టర్ లో అయినా కొన్ని మార్పులు చేయమని సూచించాడట బుడ్డోడు. జక్కన్న దానికి కూడా చెక్ పెట్టేసి, కథ ఇదే, ఇందులో మార్పులుండవు, నా మాటే శాసనం అన్నట్టుగా NTR కు సమాధానం చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో తన విషయంలో రాజమౌళి ఇలా చేస్తాడని ఊహించ NTR మొత్తంగా ఈ ప్రాజెక్టు పైనే అలకగా ఉన్నట్టు టాక్. ప్రస్తుతం రమా రాజమౌళి రంగంలోకి దిగి NTR ను బుజ్జగించే పనిలో ఉందట. నిజానికి మొన్న ప్రారంభం నాడు కూడా NTR ఏదో తెచ్చిపెట్టుకున్న నవ్వులు చూపించాడు కానీ చాలా చోట్ల చాలా ముభావంగా ఉన్నాడు. అందుకు కారణం ఇదే అంటున్నారు. మరి ఈ క్యారెక్టర్స్ గొడవ తేలుతుందా లేదా అనేది తెలియదు కానీ NTR మాత్రం రాజమౌళి చూపిస్తున్న వివక్షపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం.